కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. యాత్ర ఈ నెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించనుంది. కర్ణాటక సరిహద్దు మోకా వద్ద రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4 రోజుల పాటు 90 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం భారత్ జోడో యాత్ర నిర్వహణపై ఏపీ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కర్నూలు జిల్లా నేతలతో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, ఉమెన్ చాందీ, పార్టీ సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రారావు సమీక్షించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రారావు మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర చాలా బాగా జరుగుతోందన్నారు. ఈ యాత్ర సన్నాహక సమావేశానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కర్నూలు నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తరలి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భారత్ జోడో యాత్ర కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంతో కనిపిస్తున్నారు అని కేవీపీ చెప్పారు. దీంట్లో నిమగ్నం అవుదాం. ఈ యాత్రను చేపట్టడం చేద్దాం.